నాదొక థియరీ ఉంది కానీ ఇది బాబు గారితో నేను మాట్లాడాలి. స్వర్ణకారులకి ప్రత్యేక ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటే బాగుంటుంది అనేది వృత్తిపరంగా నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది పార్టీ కాదు, నా అభిప్రాయం. ఎందుకంటే స్వర్ణకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేను వ్యక్తిగతంగా చూసాం మంగళగిరిలో. మంగళగిరిలో మా పద్మశాలిలో చేనేత రంగంలో అసలు లేరండి. 98% మంది స్వర్ణకారులు అయిపోయారు, అసలు చేనేత రంగం లేరు. అక్కడైతే మామూలుగా లేదు, మామూలుగా టార్చర్. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మామూలుగా లేదండి టార్చర్. అసలు మొన్నవుతే జనరల్గా ఏంటంటే పనిచేసే వాళ్ళు చిన్న చిన్న కుర్రలు ఉంటారు, టక్కని బంగారం చూస్తే దొంగతనం చేయొచ్చని తీసుకుంటారు, సహజమే. కానీ గతంలో ఏం జరిగేదంటే పోలీసులు వెళ్ళేవారు, తీసుకొచ్చారా అని చెప్పారు, ఇచ్చేసారా, ఇంకా వదిలేసి అయిపోయింది. పెద్ద గొడవ జరిగేది కాదు ఊళ్ళో, గట్టిగా రెండు చెప్పేవారు అయిపోయింది. మొన్న మీరు నమ్మరు, ఒక అతను ఇట్లనే దొంగతనం చేసి వైజాగ్ వెళ్తే పోలీసులు వెళ్ళి అతను చంపేసి ఆ బంగారం అంతా వాళ్ళే దొంగలించేసి శవాన్ని తీసుకొచ్చి ఏలూరులో అండి అంత్యక్రియలు చేశారు. అంటే ఎవరికి తెలియదా, తల్లిదండ్రులు కూడా పట్టుకెళ్ళిపోయి మీ కొడుకు ఎక్కడ ఉన్నాడని రాయిపించేసుకుని అంత్యక్రియలు చేసి అసలు మాకు తెలిసేలోపు అన్నీ అయిపోయినాయండి. అంటే చూడండి హెరాస్మెంట్ ఏ స్థాయికి వెళ్ళిందో. బాబు గారు హ్యామ్లెట్ ఎప్పుడన్నా ఇట్లా ఉండేదా, ఇట్లా హెరాస్మెంట్ జరుగుతుంది. సో స్వర్ణకారుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, ఇండస్ట్రీ టైప్ చేయాలనేది ఒక లక్ష్యంగా మేము తీసుకుంటున్నాం. దాంట్లో ఆల్రెడీ చాలా కంపెనీలతో కూడా మేము మారుతున్నాం, ఆ మోడల్ కొంత మేము స్టడీ చేసి చేపడుతున్నాం.